నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి అనేక బోర్డులు చూసాం. ఎలాగా అంటే, నిదానమే ప్రధానము అని లారీలు వెనకాల ట్రాక్టర్లు వెనకాల రాస్తూ ఉంటారు. నన్ను చూసి ఏడవకరాని కూడా బళ్ళ మీద వాటి మీద రాస్తారు. ఇంటికి ముందు గేటుకి కుక్క ఉన్నది జాగ్రత్త, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి రాస్తూ ఉంటారు. లేదంటే ఈ మూఢనమ్మకాలు, వీటికి సంబంధించి గ్రామాల్లో అయితే ఓ స్త్రీ రేపురా అని చెప్పి వాటి గురించి రాసేవాళ్ళు. ప్రతిదానికి ఒక ఒక కాషనరీ బోర్డో లేదంటే మామూలుగా ఏదైనా చెప్పడానికో నోటీస్ లాంటిది పెడతారు. అంటే ఇన్ జనరల్గా అయితే ఇంట్లో కుక్క పిల్లలను పెంచుకునే వాళ్ళు అయితే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తుంటే కనుక గేట్ ఓపెన్ చేసి వచ్చేస్తారేమో, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త లేదు కుక్క ఉన్నది జాగ్రత్త అని చెప్పి బోర్డు పెడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ఏం పెడుతున్నారో చూస్తే నిజంగా తలక ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితి అధికార వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. అంతే, ఎవరన్నా మామూలుగా గోతులు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి బోర్డు పెట్టినా అందంగా ఉండేది, కానీ వాళ్ళ ఆగ్రహాన్ని ఎలాగా చూపిస్తున్నారు అంటే ఫ్లెక్సీ పెట్టి మరి అక్కడ జగన్ అని ఉన్నాడు జాగ్రత్త, రోడ్డు మీద గోతులు ఉన్న చోట ఫ్లెక్సీలు, జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఒక ఫ్లెక్సీ అనేది రోడ్డు మీద పెట్టారు. రెండు సిమెంట్ బస్తాలు అటు ఇటు అడ్డం పెట్టి దాన్ని ఎవరు తీయకుండా. మళ్ళీ దాని మీద ఏం రాశారో తెలుసా? మీరు ఒకసారి చూడండి, ఇది నేనేమి ఇగో ఇది కారు వెళ్తున్నది కూడా. దీని తర్వాత ఇంకోటి కూడా ఉంది, దానికి సంబంధించిన ఆర్టికల్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులు ఇలా ఎత్తేసినటువంటి ఫోటోలు పెట్టి జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త, ఏదో కుక్క ఉన్నది జాగ్రత్త అన్నట్టుగా. పైగా ఏం రాశారు కింద, ఈ బోర్డు రోడ్డు వేసే వరకు ఎవరైనా తొలగించినచో వారి వారి కుటుంబం ఈ రోడ్ల మీదనే పోతారు. అంటే ఇక్కడ వ్యంగ్యం వాడారండి, ఈ రోడ్ల పైన పోతారు అంటే ఈ రోడ్ల మీద వెళ్తారు అని అనుకోవచ్చు, ఈ రోడ్ల మీదే పోతారని కూడా అనుకోవచ్చు. సో వాళ్ళు బోర్డులో పెట్టినటువంటిది అది. అంటే పరువు ఎలా తీయాలో ఇంకా ఇంతకు మించి క్రియేటివిటీ అవసరం లా. ఇంట్లో కుక్క ఉన్నది జాగ్రత్త అని ఎలా పెట్టుకుంటాం, అలాగే ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద గుంతలు ఉంటే గుంతల దగ్గర జగనన్న ఉన్నాడు జాగ్రత్త అని చెప్పి పెడుతున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, ఎందుకంటే చాలా డెరివేటివ్గానే మాట్లాడానని చెప్పి అనేస్తారు చాలామంది. కానీ ఈ ఏపీలో రోడ్లకి దుస్థితికి ప్రత్యక్ష ఉదాహరణ అంటూ ఏం చెప్తున్నారు, ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది వేటు ఎస్ఎంఎస్ దాంట్లో. వానాకాలం ముగియగానే రోడ్లకి మరమ్మతులు చేపడతామని ప్రభుత్వం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. వచ్చే జూన్ కల్లా కూడా మొత్తం రోడ్ల రిపేర్ ఇవన్నీ కూడా పూర్తయిపోవాలి అని చెప్పి. సో ఇప్పటికీ కూడా కనీసం దానికి సంబంధించి అడుగు ముందుకు వెయ్యలేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకు అనంటే, ఒక మహిళ గర్భాన్ని కోల్పోయింది ఆంధ్రప్రదేశ్లో రోడ్ల వల్ల. అది కూడా గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందినటువంటి మహిళ. ఈ టెస్ట్లకి వాటికి ఎప్పటికప్పుడు బండి మీద వెళ్తూ ఉండడం ఇవన్నీ చెప్పి డాక్టర్ అడిగితే పిండంగా ఉండగానే బిడ్డ చనిపోయింది అని చెప్పి వాళ్ళు చెప్పారు. బైక్ మీద తిరిగావా అని అడిగితే చాలాసార్లు వెళ్ళాను, రోడ్డు బాగోలేదు అని చెప్పాను. అంటే అదే కారణమని డాక్టర్ అమ్మ చెప్పింది అంటూ సదరు మహిళ ఏడుస్తూ పాపని చెప్పడం జరిగింది. రోడ్లు పుట్టాల్సినటువంటి ఒక పసి ప్రాణాన్ని కూడా మింగేశాయి, ఏమనాలి మరి. సో అక్కడ తప్పు లేదు మరి ఇక్కడ పెట్టడంలో. ఇంటి ముందు కుక్క ఉంది బోర్డు అని పెట్టుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏ సమస్యకైనా ముందు జగన్ ఉన్నాడు జాగ్రత్త అని పెట్టుకోవాలని చెప్పి సోషల్ మీడియా నెటిజన్లు అందరూ కూడా ఆక్షేపిస్తున్నారు. ఇలా ఉంటే ఇంకా రాష్ట్రంలో పరిస్థితి ఏముంది? అందరి పరిస్థితి ఇలాగే ఉంది కదా. పుట్టక ముందే పాపం ఆ బిడ్డ చనిపోయింది, పుట్టిన వాళ్ళందరం మనం ఇలా ఉన్నవాళ్ళని మనం కూడా రేపు పొద్దున పోతాం ఈ గోతులు ఇలాగే ఉంటే గనక అని చెప్పి అంటున్నారు. ఏం చెప్పాలి, ఇంతకు మించి పరువు తక్కువ ఏమైనా ఉందా జగన్ రెడ్డికి, జగన్ రెడ్డి ప్రభుత్వానికి? రేపొద్దున ఇంటి ముందు కూడా పెడతారేమో జగన్ ఉన్నాడు జాగ్రత్త, జగన్ వస్తే మా ఇంటికి రావద్దు, ఓ జగన్ రేపురా అని చెప్పేమైనా పెడతారేమో. చూద్దాం ఈ వింతలు ఇంకెక్కడ దాకా వెళ్తాయో.